తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. పవన్తో సినిమా తీయడానికి దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు. ఆయన మాట ఇస్తే 3 సంవత్సరాలైనా వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. తనకున్న అపారమైన క్రేజ్ గురించి ఆడియన్స్కి కానీ సినీ ప్రముఖులకు కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో దేవుడిగా చేసిన గోపాల గోపాల మూవీ విడుదలయ్యి హిట్ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ మరోసారి పవన్ను దేవుడిగా చూపించబోతున్నామని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దర్శక నటుడు సముద్రకని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం వినోదయ సీతం దేవుడు ప్రత్యక్షమై ఓ మనిషికి తన చావు గురించి ముందే చెప్పి అతని బరువు బాధ్యతలను ముందుగానే తీర్చుకోమని చెబితే పరిస్థితి ఏంటి అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో తమ్మి రామస్వామి సముద్రకని ప్రధాన పాత్రలో నటించారు. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే సముద్రకని పోషించిన దేవుడి పాత్రలో ఇప్పుడు తెలుగు రీమేక్లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని రూమర్స్ వస్తున్నాయి. పవన్ గతంలో వెంకటేష్తో కలిసి నటించిన గోపాల గోపాల సినిమాలో దేవుడుగా నటించారు. ఇది హిందీలో విజయం సాధించిన ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్. అందులో అక్షయ్ కుమార్ చేసిన గాడ్ రోల్లో పవన్ నటించి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో తమిళ రీమేక్తో మరోసారి పవన్ దేవుడిగా కనిపించనున్నారట. మామూలుగానే పవన్ అభిమానులు ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తుంటారు. మరి సిల్వర్ స్క్రీన్ మీద 2వ సారి దేవుడిగా దర్శనమిచ్చి ఫ్యాన్స్ను కరుణిస్తారేమో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో మరో పాత్రలో మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించనున్నట్లు చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మన నేటివిటికి తగ్గట్లుగా కథలో కీలక మార్పులు, చేర్పులు చేసే బాధ్యత తీసుకున్నారని టాక్ నడిచింది. జీ స్టూడియో సమర్పణలో పీపుల్స్ మీడియా బ్యానర్ మీద పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ల సినిమా రూపొందుతుందని వార్తలు వినిపించాయి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.